హలో హాయ్ గైస్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు నాని శివ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఖమ్మం. ఇప్పుడు మనం ఖమ్మం స్టేషన్లో ఉన్నాం. వెనకాల చూడండి ఖమ్మం బోర్డు. ఇప్పుడు ఏంటంటే మనం విజయవాడ పోతున్నాం. ఏం గుడ్రా, కనకదుర్గమ్మ గుడికి, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాం. ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంటర్సిటీ చాలా లేటుగా ఉంది ట్రైన్, దానికోసం చెప్తున్నా. ఇక మా ఫ్రెండ్ చంటి టామ్, వీడు ఖమ్మం చంటి న్యూ ఎడిటరు, అంటే వీడు ఎడిట్ చేస్తాడు, ప్లస్ నేను కూడా ఎడిట్ చేస్తా. నా వీడియోస్ కాదు, వాడి వేరే వీడియోస్ ఉంటాయి. వాడి వీడియోస్ డీజే సాంగ్స్ అవన్నీ ఎడిట్ చేస్తుంటాడు నా ఛానల్ కూడా, డీజే రీతి. అరే ఫస్ట్ నేను ప్రమోషనే కాలేరా ఇంకా, నువ్వు అప్పుడు నీవి ఎడిట్ చేస్తావు. సరే గాయ్స్, ఇక ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ట్రైన్లో కలుద్దాం మళ్ళీ. ఫైనల్లీ మన ట్రైన్ 11:30కి రావాల్సింది, 12కి వచ్చింది. చాలా లేటుగా వచ్చింది ఈ ట్రైన్. ఖమ్మంలో స్టార్ట్ అయితే ఇక మధుర, ఇక డైరెక్ట్ విజయవాడలోనే ఆగిద్ది, ఎక్కడ ఆగదు మధ్యలో. ట్రైన్ లేటుగా వచ్చిందని చెప్పేసి ఇక ఖమ్మంలో స్టార్ట్ అయిన ట్రైన్ ఇక అసలు మామూలు స్పీడ్ మీద వెళ్ళలేదు, ఫుల్ స్పీడ్, డైరెక్ట్ ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ట్రైన్. విజయవాడకి 1 అవర్లో తీసుకెళ్ళింది, 1.5 అవర్, 1 అవర్ పట్టింది విజయవాడ వెళ్ళడానికి. అప్పుడే చూస్తూ చూస్తుండగానే మధుర స్టేషన్ కూడా వచ్చేసింది. ఇదిగోండి, ఇదే మధుర స్టేషన్ చూడండి. నేను ఇంత సడన్గా నేను విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తానని అనుకోలేదు. పొద్దున మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తున్నారు అనుకున్నా, వాళ్ళు ఇక సడన్గా గుడికి వెళ్దామని అనేసరికి ఇక నేను అడావుడిగా రెడీ అయ్యి మా ఫ్రెండ్స్తో కలిసి ఇక వెళ్ళాను కనకదుర్గమ్మ గుడికి. ఫైనల్లీ మనమైతే విజయవాడకు వచ్చేసాం. ఇగోండి ఇదే విజయవాడ స్టేషన్, ఇగోండి ఇదే విజయవాడ స్టేషన్, ఇగోండి బోర్డు చూడండి గైస్. ఇప్పుడే ట్రైన్ దిగి ఆటో ఎక్కాము దుర్గమ్మ గుడికి వెళ్ళడానికి. ఇగోండి మధ్యలో చూడండి కృష్ణా రివర్ పైన ఉన్న డ్యామ్, ఇదే డ్యామ్ చూడండి గైస్. ఇప్పుడే ఆటో దిగాము, ఇగోండి కృష్ణానది దగ్గరికి వచ్చాము. ఇక స్నానాలు చేసి దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళడమే. ఇక చూడండి గైస్, ఇగోండి ఇదే కృష్ణా రివర్ పైన ఉన్న డ్యాము పూర్తిగా చూడండి. ఈ దుర్గమ్మ గుడి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇక ఇప్పుడు రావటమే. చాలా సంవత్సరాల తర్వాత ఈ గుడి కాడికి వచ్చాను. గైస్ ఇప్పుడే అందరం స్నానం చేసినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక దుర్గమ్మ గుడికి వెళ్ళటమే. ఇగోండి ట్రాఫిక్ బాగుంది, ఇక మెట్ల దారి నుండి వెళ్తున్నాం మేము. చూడండి గైస్, ఇగోండి ఇక్కడ పైన బిల్డింగ్ లాగా గోపురం కనపడుతుంది కదా, అదే అమ్మవారి గుడి. గైస్ కొంచెం పైకి ఎక్కిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు, ఫోన్స్ అనేవి గుడిలోకి నాట్ అలౌడ్ అంట, అందుకోసమే ఫోన్స్ అక్కడున్న షాప్లో ఇచ్చేసి ఇక మేము పైకి వెళ్ళాము. గైస్ ఇగో చూడండి, ఈ బిల్డింగ్లోనే 6 ఫ్లోర్స్ ఎక్కాలి మెట్లు. 6th ఫ్లోర్ ఎక్కిన తర్వాత బిల్డింగ్ చుట్టూ తిరిగి గర్భగుడి దగ్గరికి వెళ్తాము. గైస్ ఈ బిల్డింగ్ పక్కనే గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పైనుండి వెహికల్స్ వస్తాయి గుడి దగ్గరికి, అంటే వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఆ గుట్ట పైనుండి వస్తారు. గైస్ ఇగోండి ఇక్కడ నుండి మనం గుడి పైకి వెళ్ళేది, ఇగోండి ఈ లైన్లోనే మనం మెట్లు ఎక్కి పైకి వెళ్ళేది. గైస్ ఇగోండి ఇది అమ్మవారి గర్భగుడిలో ఉండే అమ్మవారి విగ్రహం. గైస్ అమ్మవారికి కానుకగా పట్టు చీర, గాజులు, కుంకుమ, పసుపు, పూలు, మిగతా అవన్నీ ఇక అమ్మవారికి మొక్కగా చెల్లించుకుంటారు. గైస్ దుర్గమ్మ మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చిద్ది.
గైస్ దర్శనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవ్వండి ఈ బిల్డింగ్లోనే మనం ఉచిత భోజనం చేసినాం, బయటకు వచ్చేసినాం ఇప్పుడే. గైస్ ఇప్పుడే ఇవ్వండి లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్స్. చూడండి గైస్ లడ్డు పులిహార ఒక్కో దానికి సపరేట్ సపరేట్ రేట్ పెట్టారు. ఇవ్వండి గైస్ పైన చూడండి కౌంటర్ లడ్డు. గైస్ ఈ లైన్ చుట్టూ తిరుక్కుంటూ లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని 6 లడ్డూలు తీసుకున్నాం నేను మా ఫ్రెండ్స్. గైస్ ఇంతటితో వీడియోని కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని శివ వ్లాగ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.